హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ అస్సాముకు కానీ, ఈ అస్సాంలోని ప్రజలకు కానీ, నా జీవితాంతం రుణపడి ఉంటాను. అందరికీ హాయ్ అండి. ఇక్కడ ఉన్నాను నైట్ అయితే నేను. మీరు ఇంట్లో చోటు కల్పించారు నాకైతే. మాస్టర్ అయితే అక్కడ ఉంది, ఇక రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. వీళ్ళను చూపిస్తాము అనుకుని వీళ్ళతో మాట్లాడి ఒక వీడియో చేస్తాను తప్పకుండా. నాకు ఆశ్రయం కల్పించిన వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా వీళ్ళందరికీ ఎప్పుడు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. తెలియని వ్యక్తికి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానండి. అందులో మన తెలుగువారైన వీళ్ళకైతే ఇంకా చెప్పలేనన్ని కృతజ్ఞతలు అండి. సూర్య అయితే ఈరోజు గట్టిగానే వచ్చేసేట్టున్నాడు. వర్ష అయితే అసలు కనిపించడమే మానేసింది. మాస్టర్ అక్కడ ఉంది, సెటప్ పూర్తి చేసి మాస్టర్పై కలుద్దాం. నేను ఎక్కడో మా ఊర్లో లేనండి, ఇక్కడ ఉన్నాను అస్సాం టీ ఆకులో. ఒక తెలుగువారి ఇంటికి అయితే వచ్చాను నిన్న. నేను ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి పూజారి చెప్పారు ఇక్కడ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని. అక్కడ ఒక వ్యక్తి చూపించాడు వాళ్ళు ఎక్కడున్నారు అని. నేను వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గరికి అండి. నేను వచ్చి అడిగితే వాళ్ళు నిజంగా సంతోషం, వాళ్ళని కలవడం నాకు చాలా సంతోషం. లాంటిది వాళ్ళు కూడా చాలా సంతోషించారు, ఇక వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారండి నాకు. నిజంగా నాకైతే చాలా చాలా సంతోషం. అందులో ఉన్న వ్యక్తి ఈ అన్నగారు. వీళ్ళని కలవడం నిజంగా చాలా ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండి. నిజంగా ఇంత ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ అస్సాం చివరి భాగం, ఇక్కడ వీళ్ళని కలవడం. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారు. వీళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. అన్నా మీ పేరన్నా? సంజీవరావు. సంజీవరావు అన్నగారు, వీళ్ళు ఉమ్మడి కుటుంబం, కనీసం ఉంటారు 25 మంది. చాలా పెద్ద కుటుంబమేనండి. చూశాను వీళ్ళ 5 అన్నదమ్ములు, వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ అంతా. కుదిరితే ఒక ఫోటో కూడా తీసుకుంటాను. నిజంగా మళ్ళీ మళ్ళీ అంటే ఇది రాదు అసలుకి ఈ ఛాన్స్. ఇంత దూరాన వీళ్ళతో కలవడం అనేది నిజంగా దేవుడు కల్పించిన ఒక అవకాశం. చాలా చాలా థ్యాంక్ యూ అన్నా మీకు. ఇది అండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్. ఎక్కడ ఉన్నానంటే అస్సాం టీ ఆకులో ఒక తెలుగు వారి ఇంట్లో. అన్నగారు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను నేనైతే. వస్తే చాలా బాగా పలకరించి చాలా బాగా మాట్లాడి వీళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. జీవితాంతం వీళ్ళందరికీ రుణపడి ఉంటాను నేనైతే. మీకు ఇవైతే నూనెతో కాల్చిన చపాతీలండి. నిజంగా చాలా రోజులైంది, మనం ఎక్కడ చూసినా పోయిపోయిన కాల్చే చపాతీలు రోటీలు తింటూ సరిపోయాం. ఇప్పుడు నూనెతో కాల్చిన. నిజంగా వీళ్ళందరినీ కలవడం చాలా చాలా సంతోషం అండి. నిజంగా ఈ జీవితంలో మర్చిపోలేని అనుబంధాలు ఇవన్నీ. హాయ్ అండి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి ఇలా తెలుగువారిని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం అనేది. నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారండి నాకు. అన్నం పెట్టారు, పొద్దున్నే తినేసి వెళ్ళు అని చెప్పారు. ఇంకా మధ్యాహ్నం ఎక్కడన్నా మధ్యలో తిను అని కాస్త ప్యాక్ కూడా చేసి ఇచ్చారండి. నిజంగా వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ ఉన్న నాకు ఒక పూజారి చెప్పడంతో నేను వీళ్ళ వైపు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి వీళ్ళు పలకరిస్తే నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. నిజంగా ఒకసారిగా ఇంటి వాతావరణంలోకి వచ్చేసాను నేనైతే. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగి ఒకరు నిన్నటికి ఇంటికి చేరుకున్న అంత ఫీలింగ్ కలిగిందండి. నిజంగా అంత సంతోషంగా అనిపించింది నాకైతే వీళ్ళని కలవడం. వీళ్ళంతా చాలా అభిమానంతో చాలా బాగా పలకరించి చాలా అభిమానంతో బాగా చూసుకున్నారండి. దానికి చాలా చాలా ధన్యవాదాలు వీళ్ళందరికీ. ఇక వచ్చేసాం మనం ఈ నేషనల్ హైవే వైపు. ఇక్కడి నుంచి డెస్టినేషన్ అని అంటే ఏం లేదు, ఈ అస్సాంలోనే టీయాక్ నుంచి టీఈఓకే ఇదండి. ఈ టీయాక్ నుంచి వెళ్తూ ఉన్నాను.
ఎక్కడికి వెళ్తున్నాను డెస్టినేషన్ అంటే ఈ ఊరి పేర్లు కూడా సరిగా గుర్తు లేవు, అటువైపుగా వెళ్తూ ఉన్నానండి. చివరి డెస్టినేషన్ అంటే 150-163 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్తే ఒక బార్డర్ వైపుగా అక్కడి నుంచి రూట్ ఉంటుంది. 150 కిలోమీటర్లు అంటే ఈ పొద్దుటికి వెళ్ళలేమేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టైం ఇంచుమించు 9 అయింది. నిన్నైతే 153 కిలోమీటర్లు కవర్ చేశాం, కానీ ఈరోజు 167 కిలోమీటర్లు అంటే ఏమో చెప్పలేను, కానీ ట్రై చేస్తాను వెళ్ళేదానికే ట్రై చేస్తానండి నిజంగా. అదండి ఇక మాస్టర్తో రైడ్లో వెళ్ళడం. నేనే ఇలా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే 48వ రోజు ఇది రైడ్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాము ఈ సర్కిల్లోకి. ఈ అస్సాము దిగ్బాయ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఇటు అయినా వెళ్ళచ్చు, లేదంటే అట్ట రైట్ తీసుకొని అట్టయినా వెళ్ళచ్చు అండి. ఇటు వెళ్తే ఒక 20 కిలోమీటర్లు తగ్గుతుంది, ఇటు వెళ్తే చాలా చాలా రన్నింగ్లు ఒక 30 కిలోమీటర్లు పెరుగుతుందండి. ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా, ఇదేమో నేషనల్ హైవే, అది కూడా హైవేనే కాంటే ఎట్టుంటాయి రోడ్లు తెలీదు. ఇటు వెళ్దామో ఇటే వెళ్దామండి, రైట్ సైడ్ వైపే వెళ్ళి బోర్డు కనిపించిందండి. ఇదే అంగురి తులి కోహిమా. కోహిమాకు మళ్ళీ మనం ఎందుకు దోమలుంది. కోహిమా 258 కిలోమీటర్లు. రోడ్లో నుంచే గూగుల్ మ్యాప్ ఈ రోడ్లోకి పట్టుకొని వచ్చేసిందండి. ఈ రూట్లో 10 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే అప్పుడే మళ్ళీ హైవే వస్తుందో లేకంటే ఇచ్చే ఉంటుందో, గూగుల్ మ్యాప్లో చూపించేదేమో హైవే అనే చూపించింది, కాకంటే ఇలా బ్రిక్స్ రోడ్లో అని వెళ్తున్నది. మరి ఇట్ట అయితే ఇక్కడ ఏ షాపులు ఉండవు, ఏముండవు. ఇళ్ళు అయితే ఉంటాయి కానీ మిగతాటి ఏమి ఉండవు. హైవేలోనే అయితే దూసుకు వెళ్ళచ్చు, ఈ బ్రిక్స్ పైన అయితే కష్టం. ఇలా ఊగుతూ వెళ్ళాలి. మరి ఎంత దూరం ఇలా వెళ్ళాలో ఏమో తెలియదు, చూద్దాం మరి ఎక్కడ కలుపుతుందో ఈ గూగుల్ మ్యాప్. నిజంగా ఈ గూగుల్ ఎట్లాంటి రోడ్లలోకి తెస్తుందండి. నిజంగా ఇది మామూలు సార్ స్టేట్ హైవే అనుకున్నా. నేను పెట్టింది రూట్ మ్యాప్లో ఈ కార్ మ్యాపే పెట్టింది. బైక్ మ్యాపు నడిచే మ్యాప్ పెట్టుకుంటే ఇంకా గూగుల్ అయితే చెస్ట్ అట్లాంటి రోడ్లలో కూడా తీసుకొని పోతుంది. అందుకని కార్ మ్యాపే పెట్టుకున్నా. కార్ మ్యాప్లో కూడా ఈ రోడ్డు చూపించింది. ఇది చూస్తే ఎట్టుందంటే ఆ విధంగా ఉంది. అస్సాం రోడ్లు అంటేనే మనకు ఆ విధంగా ఉంటాయి. ఇంకా మామూలుగా ఇంక ఇట్లాంటి రోడ్లు అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ అంతా విలేజ్ల మీదుగానే వెళ్ళేది, కాకంటే రోడ్డు అయితే మరీ దారుణం అంటే దారుణంగా ఉంది. చూసుకోవచ్చు ఎంత కారు అయితే మాత్రం ఇందులో వస్తుందా అసలుకే. వస్తూ ఉండే కార్లు ఈ రోడ్లలోనే ఉంది. ఇది ఇంకో 8 కిలోమీటర్లు ఉంది, మళ్ళీ తర్వాత నేషనల్ హైవేలోకి ఏమో కలుస్తుంది. ఏదో హైవేలోకి షార్ట్కట్గా ఇది చూపించింది గూగుల్ మ్యాప్. ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు నేను. మరి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ తక్కువ అంటే మొత్తం ఇందులో ఉన్నాయి. ఇక్కడ పల్లెల మీదుగానే ఈ రోడ్డు అయితే ఉండేది. మరి చూద్దాం చేరుకుంటామో లేదో సక్సెస్ఫుల్గా. రూట్లో వస్తూ ఉన్నానండి. నిజంగా ఇక్కడ నీటి సమస్య అయితే ఉంది. వీళ్ళకు కనీసం ఒక 10-12 ఇళ్ళల్లో అడిగి ఉంటాను త్రాగునీరు మాకే కష్టంగా ఉంది అని చెప్పారు. ప్రతి ఇంటికి కుళాయి అయితే ఉంది కానీ నీళ్ళు అయితే రావడం లేదు. ఎప్పుడో కొద్ది నిమిషాల వరకే నీళ్ళు వస్తాయి అని చెప్పారండి. నిజంగా ఎంత నీళ్ళ ఇదిలో ఉన్నారా అనిపించింది నాకైతే. అస్సాం గౌహతి ఆ ఏరియాల్లో అయితే నిజంగా నీళ్ళు చాలా చాలా కాలువల్లో ప్రవహిస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళకు కాలువలు అన్నీ ఉన్నాయి కానీ త్రాగునీటి సమస్య. ఇటు చూసుకుంటే ఈ పొట్టి మేకలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అస్సాం ఈ మూలలో కూడా పొట్టి మేకలు. మొత్తం అన్నీ వరి పంటలేనండి ఇక్కడ. ఇదో చూసుకోవచ్చు ఈ పొట్టి మేకలు బుజ్జి మేకలు చాలా చాలా పొట్టిగా ఉన్నాయి. అదేనండి, మీరు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసారో పొట్టి మేకలు కామెంట్ చేయండి. ఇక్కడ పొట్టి మేక గట్టి మేక ఎక్కడ చూసినా ఈ ఆర్చులు అయితే భలే బాగున్నాయి. ప్రతి చోట ఉన్నాయి ఆర్చులు. ఒక స్ట్రీట్ దగ్గర అయినా కానీ ఒక స్కూలు బిల్డింగు కాలేజీ ఎంట్రన్స్
ఇలా అన్ని చోట్ల ఇదో ఈ విధంగా ఆ విలేజ్ రూట్ పై నుంచి ఇదో ఈ రూట్లోకి అయితే వచ్చామండి. ఇది మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏమో, ఆడేందో మట్టి రోడ్డు కానొచ్చా ఉండదు. 135 కిలోమీటర్స్ చూపిస్తుంది దిగ్ బాయ్. ఎట్టుంటాయో ఈ రోడ్డు తలుచుకుంటుంటే నాకు ఎట్టో ఉంది. ఆడ పెద్ద మట్టి దెబ్బే కనిపిస్తూ ఉండదు. మట్టి రోడ్డే ఉంటుందో సిమెంట్ రోడ్డే ఉంటుందో. అడ్వెంచర్ అంటే అడ్వెంచరే అండి. అక్కడెక్కడో ఒడిస్సా కోల్కత్తా ఆ ప్రాంతాల్లో కనిపించిన రైల్వే ట్రాక్ ఇప్పుడు ఫాలో అవుతుందండి ఇక్కడ. అస్సాం అస్సాం అస్సాంలో కోల్కత్తా వరకు ఒడిస్సా నుంచి ఫాలో అయ్యాం ట్రాక్ని. కోల్కత్తా నుంచి అస్సాం, ఇప్పుడు అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి పోయే ట్రాక్ అయితే అట్టే ఉన్నట్టుంది. ఇది ఇక్కడ డాబా. ఇది మామూలు, ఇది స్టేట్ హైవేనేమో. నేషనల్ హైవే బయట ఎక్కడో ఉంది, అది ఇంకో 40 కిలోమీటర్లు చూపిస్తుంది ఎక్స్ట్రా. ఇదైతే స్టేట్ ఊర్ల మధ్య నుంచే వెళ్తూ ఉంది. అదండి గూగుల్ మ్యాప్స్తో పెట్టుకుంటే నిజంగా అట్లా వెళ్ళాను. ఇట్లా చూపించింది మ్యాప్, కానీ అక్కడికి వెళ్తే అడిగితే ఇది కాదు, నువ్వు ఇట్ట రివర్స్ వచ్చేసావు అట్ట వెళ్ళాలి అని చెప్పారు. ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో ఇట్ట చూపించింది. కనీసం అంటే ఒక 8 కిలోమీటర్లు వచ్చాను. బాయ్ ఆంధ్రప్రదేశ్, మే దిగ్ బాయ్ జానా. ఏ ఫిబ్రవరి 12 48 డేస్ అయ్యా. హాయ్ శివా ఆన్ మాస్ట్రో వీల్స్. ఆన్ మాస్ట్రో వీల్స్ ఇతర రూట్ మ్యాప్ ఇద్దరు దిఖాయా మే ఇద్దరు బోల్కే ఆ గయా. ఏ నజీరా జనా నజీరా జనా అబ్బు మే తో మ్యాప్ ఇద్దరు దిఖాయా మే ఇద్దరు ఆ గయా ఉదర్ జాకే పూస్తో ఇద్దరునే తూ రివర్స్ ఆయా బోల్కో సామ్యకి ఓ రస్తా. అచ్చా బాయ్. నిజంగా ఎట్టుంటుందండి గూగుల్ మ్యాప్స్తో. మేఘాలయలో అయితే అసలు పనిచేయలా, నువ్వు మ్యాప్స్ ఆఫ్ చేసి అని చెప్పినారు. ఇక్కడ చూస్తే మ్యాప్ ఏమో రివర్స్ చూపించింది. వచ్చేసాను 8 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వచ్చేసాను. అది గూగుల్ తల్లి చేసే పని అట్టుంటుంది. ఆడ తిరిగిన సర్కిల్ నుంచి అటువైపు ఏమో వెళ్ళాలి ఆ పై భాగానికి. నేను కింది భాగానికి వచ్చాను. మళ్ళీ ఈ రోడ్లో నిజంగా ఎందుకు వచ్చినానా అనిపిస్తుందండి. నిజంగా అంతా చెత్త చెత్తగా ఉండవు నిజంగా అయితే. కనీసం 10 కిలోమీటర్లో 45 నిమిషాలు పట్టింది. అంత వరస్ట్గా ఉందండి ఈ రోడ్స్ మొత్తం అంతా ఇదే. ఎందుకు వెళ్ళలేదా ఆ హైవేలో అనిపిస్తుంది. మొత్తం అంతా దుమ్ము 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 ఆ విధంగా ఉంది. ఒక చోటని కాదు మొత్తం అంతా, ఇంకో ఇప్పటి కనిపించేంతవరకు ఆ విధంగా దుమ్ములో మునిగి తేలుతున్నాను అనుకోండి. అంత దుమ్ము దుమ్ముగా ఉంది. ఏ రాజుగారు మీరన్నా చెప్పేది లే రోడ్లు బాగా భయం అని చెప్పా. దుమ్ము లేచిపోద్ది. వెళ్ళే ఆ రూట్లోంచి ఇదో ఇక్కడికి వచ్చి ఆగామండి. ఎందుకంటే ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అంతా కొలను ఉంది, బాగానే ఉంది. అదో అక్కడ బాతులు అయి ఉన్నాయి. అందులో బాతులు జలకాలు ఆడుతూ ఉన్నాయి. దిగ్బాయ్ అనేది ఇంకొక ఉంది, ఇక్కడ నుంచి ఇంకొక 110 కిలోమీటర్లు ఉంది. మరి అక్కడ వరకు వెళ్తామో ఏమో తెలియదు. ఇక్కడైతే వచ్చి ఉన్నాం. ఇక్కడండి మా అక్క వాళ్ళు ఇచ్చారు నైట్ స్టే చేసిన సంజయ్ అన్న ఇంట్లో పూరి ఇటాలి మాస్టర్ అక్కడ ఉంది. తినేసి స్టార్ట్ కావడమే. మా డెస్టినేషన్ అంటే ఏమో తెలియదు. అక్కడ ఉంది ఒక కొలను.
నై ప్లేస్లో కూర్చొని తింటూ ఉన్నాను. నిజంగా వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. జీవితాంతం కృతజ్ఞతలే వీళ్ళందరికీ. వీళ్ళందరినీ కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చానండి, మన హైవేలో వెళ్తూ వచ్చాను. వీళ్ళందరినీ కలిసాను నిజంగా. ఒక వైజాగ్ అతను అన్న, ఇక్కడ ఒక షాప్ అన్న, ఒక బ్యాడ్మింటన్ కోచ్, వీళ్ళందరితో ఇలా ఈ సాయంత్రం వేళ కూర్చొని కబుర్లు చెప్పడం చాలా చాలా బాగుందండి. చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా అందరినీ కలవడం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉంది. మన హైవేలో వెళ్తూ ఇదంతా ఆపి మాట్లాడుకుంటూ ఒక చిన్న చిట్చాట్ లాంటివి అదండి, అలాంటివి స్వీట్ మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఈ జర్నీలో. చాలా చాలా ఉన్నాయి ఇలాంటి స్వీట్ మెమరీస్. నిజంగా వీళ్ళందరినీ కలిసేదాని కోసమే వచ్చానా అన్నట్టుందండి నాకు. ప్రతిరోజు ఇలా కొత్త కొత్త వ్యక్తుల్ని, మన తెలుగు వాళ్ళని కలుస్తుంటే ఈ అన్నని కలిసేదానికి ఎంత దూరం వచ్చానా అన్నట్టే ఉందండి నిజంగా. చాలా సంతోషం ఇక్కడ తెలియని రాష్ట్రంలో మన వాళ్ళని కలవడం. మన వాళ్ళనే కాదు, అందరూ పలకరిస్తున్నారు, కానీ మన వాళ్ళు కలిస్తే అది ఇంకా చెప్పలేని సంతోషం. దేశం అంతా ఒకటైనా కానీ భాష మనుషులు కనిపిస్తే ఆ సంతోషం అదండి విషయం. చాలా చాలా సంతోషం అండి నిజంగా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అసలుకి. ఒక్కసారిగా వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందండి, చాలా కూల్గా తయారైపోయింది. ఈ కూల్ వాతావరణంలో ఇటుగా వస్తూ ఇటు చూసుకుంటే కొండపైన టీ తోటలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నిజంగా. ఈ వాతావరణంలో ఇలా ఇట కనిపించడం, ఈ లొకేషన్లో వెళ్ళడం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడైతే ఇంకా అన్న వాళ్ళతో అక్కడ మాట్లాడేసి ఇలా కదిలాను. ఇంత లోపల ఈ వాతావరణం కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వెదర్ అయితే మాత్రం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి ఇలా కలవడం, అందరికీ అందరినీ కలుస్తూ వెళ్ళడం అనేది. ఇదే గొప్ప గొప్ప సంఘటనలు ఈ జర్నీలో. ఎందుకు ఈ రైడ్ చేస్తున్నావురా అంటే ఇట్లాంటి కొన్ని సుందరమైన ప్రదేశాలని చూడడం, ఇలా ఎక్కడో ఉన్న వీరిని కలిసి మాట్లాడడం నిజంగా చాలా చాలా మర్చిపోలేని మెమరీస్ ఇవన్నీ. ఇంకో పార్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా చాలా సూపర్ అంటే సూపరే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.